సో హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఈరోజు ఇక్కడికి స్టూడియోకి వచ్చి మాకు చాలా డీటెయిల్స్ విఐటి ఏపీ గురించి ఇవ్వబోతున్నందుకు. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మన విఐటి ఏపీ గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్, విఐటి ఏపీ యూనివర్సిటీ 2017లో మన అమరావతిలో స్టార్ట్ అయింది. 600 స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది. అయితే గ్రాడ్యువల్గా స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 14,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే షార్ట్ స్పాన్లో 600 నుంచి 14,000 స్టూడెంట్స్, జస్ట్ 6 ఇయర్స్లో స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. అలానే ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది, తర్వాత రీసెర్చ్ స్కాలర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. మనకి విఐటి ఏపీ యూనివర్సిటీ ఇప్పుడు మన దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనివర్సిటీ అదొకటి. అదే కాకుండా మన ర్యాంకింగ్ చూసుకుంటే విఐటి ఏపీ యూనివర్సిటీ 1 ఇన్ ది కంట్రీ అండర్ ఎమర్జింగ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ అవుట్లుక్ ర్యాంకింగ్ ఇన్ 2022 యాజ్ వెల్ యాజ్ ఇన్ 2023. వీటన్నిటికి కారణం ఏంటంటే మన ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, తర్వాత వాళ్ళకి రీసెర్చ్లో మంచి అనుభవం ఉండటం వల్ల పబ్లికేషన్స్, ఫ్యాకల్టీ పబ్లికేషన్స్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలానే కాకుండా పేటెంట్ పబ్లికేషన్స్లో కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ బాగా చేస్తున్నారు. వీటన్నిటి వల్ల మనకి విఐటి ఏపీ యూనివర్సిటీ ఈజ్ 1 ఇన్ ది కంట్రీ అండర్ ఎమర్జింగ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. డెఫినెట్లీ సార్, బికాస్ 600 స్టూడెంట్స్ నుంచి 14,000 స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారు విఐటి ఏపీ యూనివర్సిటీలో, అంటే దట్స్ రియల్లీ వండర్ గ్రేట్ఫుల్. అండ్ సార్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కొత్త కోర్సెస్ ఏవొచ్చాయి, ఏవి ఇంట్రడ్యూస్ చేశారు? మనకి ఇంజనీరింగ్లో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 3 స్కూల్స్ ఉన్నవి. వీటిల్లో మనకి ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసామంటే మనకి ఇండస్ట్రీ ఓరియంటెడ్ అన్నమాట ఇవన్నీ. మనకి ఇండస్ట్రీ, వాట్ ఆర్ ది లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండస్ట్రీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈరోజు ఉన్న డిమాండ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, దెన్ రోబోటిక్స్, దెన్ సైబర్ సెక్యూరిటీ, దెన్ బ్లాక్ చైన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డాటా అనలిటిక్స్, ఇవన్నీ స్పెషలైజేషన్స్ అన్నమాట. ఈ స్పెషలైజేషన్స్తో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ విఎల్ఎస్ఐ, బీటెక్ ఇన్ విఎల్ఎస్ఐ, తర్వాత బీటెక్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇదే కాకుండా కోర్ బీటెక్, ఎవరికైనా ఈ స్పెషలైజేషన్స్ వద్దు నేను ఓన్లీ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేద్దామంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట. అదే కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ కోర్ మెకానికల్, దెన్ మెకానికల్ ఇన్ ఆటోమోటివ్ డిజైన్, మెకానికల్ ఇన్ రోబోటిక్స్ ఉన్నాయి అన్నమాట. అయితే మన కంప్యూటర్ సైన్స్లోకి వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఉన్నది బీటెక్ ఇన్ బిజినెస్ సిస్టమ్స్ అని. ఇది యాక్చువల్గా ఇన్ కొలాబరేషన్ విత్ టీసీఎస్ కంపెనీతో చేయడం జరుగుతుంది అన్నమాట. అలానే ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉన్నది, ఇది వచ్చేసి వర్చ్యూసా కంపెనీతో కొలాబరేషన్తో చేయడం జరుగుతుంది అన్నమాట. వీటికి ఏంటంటే మనకి ఇండస్ట్రీ కొలాబరేషన్స్ వల్ల మంచి జాబ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి వస్తాయన్నమాట. ఓకే, యాక్చువల్లీ సార్ నా కాలేజ్ డేస్లో నా పేరెంట్స్ ఒక కాలేజ్ ఫిక్స్ చేసేసారు. సో చేసిన తర్వాత అందులో నాకు నచ్చిన కోర్స్ ఉందా లేదా అని చూస్తే లేదు. సో నేను లైక్ అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి అందులో ఉన్న కోర్స్ చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు విఐటి ఏపీ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాక మాకు కావాల్సిన కోర్స్ లేదే అనడానికి లేదు, బికాజ్ అన్ని కోర్సెస్ అప్డేటెడ్గా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఒక కాన్సెప్ట్ విన్నాం సార్, డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ కాన్సెప్ట్. సో ఏంటి సార్ అసలు కాన్సెప్ట్? డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ మనం విఐటి ఏపీ యూనివర్సిటీలో 2021లో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఇందులో మైనర్సు, తర్వాత స్పెషలైజేషన్స్, మేజర్స్ ఉన్నాయన్నమాట. ఇన్ 4 ఇయర్స్ టైం ఓన్లీ స్టూడెంట్ కెన్ డిజైన్ ఈజ్ ఓన్ డిగ్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మైనర్ కంప్యూటర్ సైన్స్లో చేయొచ్చు, తర్వాత అది కాకుండా ఒక మేజర్ కంప్యూటర్ సైన్స్లో తీసుకోవచ్చు అన్నమాట. అంటే మెకానికల్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అంటే రెండింటిలో కూడా ఆయన ప్రావీణ్యత వస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఇదే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనదర్ మేజర్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ మైనర్సు,
స్పెషలైజేషన్స్ మేజర్స్ వల్ల స్టూడెంట్స్కి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్, తర్వాత వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఒక మైనర్ లా, మా దగ్గర లా ప్రోగ్రామ్ కూడా ఉన్నదన్నమాట, ఒక లా మైనర్ కూడా తీసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనకి మనకి బిజినెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నదన్నమాట. స్కూల్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళకి మనకి ఫిన్టెక్ కానివ్వండి, తర్వాత ది అదర్ స్పెషలైజేషన్స్ మైనర్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్నదన్నమాట కోర్సులో. అందుకనే దీన్ని డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ అంటారనమాట. ఇది విదిన్ 4 ఇయర్స్లోనే ఇంజనీరింగ్ స్టూడెంట్ కంప్లీట్ చేయగలుగుతారు అనమాట. 2 మేజర్స్ అంటే చాలా ఇంపార్టెంట్, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్, ఆర్ మెకానికల్ విత్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్, అలా కాంబినేషన్స్తో దెన్ వాళ్ళకి డిగ్రీ వస్తుందన్నమాట. ఓకే, అంటే తక్కువ ఏజ్లోనే ఇంకా వాళ్ళు పూర్తిగా, అంటే జనరల్గా ఎక్కువ క్రెడిట్స్ చేయాల్సి వచ్చిన చేయడానికి ఐ మీన్ ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అది కాకుండా మేమేం చేసామంటే వితిన్ 4 ఇయర్స్లోనే స్టూడెంట్ అలా కంప్లీట్ చేయడానికి అవకాశం ఇచ్చాం. గ్రేట్ సార్, గ్రేట్, నైస్ వన్. అండ్ సార్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే కనుక విఐటి ఏపీ గ్రోత్ ఎలా ఉంది? కెన్ యూ స్టేట్ ఫ్యూ నెంబర్స్? వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్లో చెప్పాను కదా 600 స్టూడెంట్స్ నుంచి 14,000 స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ కూడా మనకి 650 రీసెర్చ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మనకి 400+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారనమాట. ఈ స్ట్రెంత్ అంతా గ్రాడ్యువల్గా, ఐ మీన్ యాక్చువల్గా గ్రాడ్యువల్గా అనకూడదు, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయింది. అంటే మనకి షార్ట్ స్పాన్లో బాగా స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది. తర్వాత విఐటిఏపీ 100 ఏకర్స్లో క్యాంపస్ స్టార్ట్ చేసాము. అయితే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత అంటే బిల్డింగ్స్, తర్వాత ల్యాబొరేటరీస్, తర్వాత ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ మనం యాక్చువల్గా మా మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంకొక 100 ఏకర్స్ కోసం కూడా చూస్తున్నారు అనమాట. అంటే ఇంకా మన ఎక్స్పాన్షన్ అంత ఫాస్ట్గా ఉన్నది కాబట్టి రీసెంట్గా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసాం అనదర్ 100 ఏకర్స్ మాకు ఇవ్వమని. యాక్చువల్గా అలొకేట్ చేసింది గవర్నమెంట్, ఇంకా మేము తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది అనమాట. అయితే ఈ క్యాంపస్లో మా ఛాన్సలర్ సార్ విజన్ ఏంటంటే, ఈ క్యాంపస్లో మా ఛాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్ సార్, ఆయన ఈ క్యాంపస్లో 200 ఏకర్స్లో 40,000 స్టూడెంట్స్ వరకు రావాలనే ఆయన విజన్. మేము ఆ విజన్ ద్వారా మేము పనిచేస్తున్నాం అనమాట. ఓకే, గ్రేట్. అండ్ సార్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏమున్నాయి విఐటి ఏపీలో? యా, ఇందాక మనం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ గురించి చూసాము, 3 ఇంజనీరింగ్ స్కూల్స్. ఇప్పుడు నాన్ ఇంజనీరింగ్ స్కూల్స్కి వస్తే స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి బీబీఏ ప్రోగ్రామ్ అనేది బీకామ్ ఉన్నదన్నమాట. ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా బీబీఏ మనకి బిజినెస్ అనలిటిక్స్ ఉన్నదన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే బీబీఏకి మనకి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్తో ఒక టైప్ ఉన్నదన్నమాట. 2+2 అరేంజ్మెంట్. అది 2+2 అంటే 2 ఇయర్స్ స్టూడెంట్ ఇక్కడ చదువుతారు, 2 ఇయర్స్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్లో చదువుతారు అనమాట. అతనికి డిగ్రీ వస్తుందన్నమాట యూనివర్సిటీ ఆఫ్ డేర్బాన్ నుంచి. అలానే మనకి ఇంకోటి అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉన్నది, అది కూడా అది 3+1+1 అరేంజ్మెంట్ అనమాట. 3 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత 1 ఇయర్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్, 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత 1 ఇయర్ అక్కడ చేసిన తర్వాత బీబీఏ డిగ్రీ వస్తుంది, దాని తర్వాత మాస్టర్స్ డిగ్రీ వస్తుంది అనమాట. అలా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళతో టైప్ ఉన్నది. ఇదే కాకుండా రోసెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ఏ వాళ్ళతో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంఓయు సైన్ చేయబోతున్నాం. ఇవన్నీ కొలాబరేషన్స్ ఉన్నాయి స్కూల్ ఆఫ్ బిజినెస్లో. ఇది కాకుండా స్కూల్ ఆఫ్ మనకి అడ్వాన్స్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్లో ప్రోగ్రామ్స్ బిఎస్సి డాటా అనాలిటిక్స్, బిఎస్సి ఎంఎస్సి డాటా అనాలిటిక్స్ డ్యూయల్ డిగ్రీ, అది కాకుండా ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకి చాలా ఇండస్ట్రీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్కి. తర్వాత స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ లాలో బీబీఎల్ఎల్బి, బీఏఎల్ఎల్బి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మన స్కూల్ ఆఫ్ లా చాలా యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నదన్నమాట. బర్మింగ్హామ్ యూనివర్సిటీ, తర్వాత బింగ్హామ్టన్ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నదన్నమాట. తర్వాత స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉన్నది బీఏ పబ్లిక్ సర్వీసెస్. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ బీఏ అండ్ ఎంఏ, ఇది కూడా డ్యూయల్ డిగ్రీ అనమాట. బీఏ పబ్లిక్ సర్వీసెస్, ఎంఏ పబ్లిక్ సర్వీసెస్. ఇది ముఖ్య ఏమేంటంటే దీనికి మన స్టూడెంట్ని వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్ ప్రిపరేషన్కి అనమాట.
తర్వాత ఇందాక చెప్పినట్టు బీకామ్ ప్రోగ్రామ్ బీబీఏలో చెప్పాను, స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉందని చెప్పాను. దానికి ఏంటంటే సిఏ ఒక అనుబంధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీతో పాటు వీటికి కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతుంటారు అన్నమాట. అండ్ సార్, ఇందాక విఐటీ ఏపీతో లైక్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది కొంచెం మెన్షన్ చేస్తారు ఇన్ డీటెయిల్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్? మనకి విఐటీ ఏపీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చాలా ఉన్నవి. మెయిన్ ఏంటంటే మనకి విఐటీ వెల్లూర్ తో ఆల్మోస్ట్ 300+ ఎంఓయూస్ ఉన్నాయన్నమాట. ఈ 300+ ఎంఓయూస్ విఐటీ ఏపీకి కూడా అప్లికబుల్. మన ఏదైతే స్టూడెంట్స్ ఎవరైనా ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలంటే దెన్ మనం కొలాబరేషన్ చూసుకొని దాని ప్రకారం స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే మెయిన్ కొలాబరేషన్స్ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్స్ రియల్గా ట్రాన్స్ఫర్ అవుతున్న ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే బీబీఏలో 2+2 ప్రోగ్రామ్ అన్నమాట. ఈ 2+2 ఇయర్స్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్, తర్వాత 2 ఇయర్స్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డియర్బోర్న్లో చదువుతున్నారు అన్నమాట. అదొకటి. అదే కాకుండా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇది కాకుండా బింగ్హామ్టన్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉన్నది. అది మనకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, మనకి మెయిన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నదన్నమాట. ఇది ఎలా అంటే 3.5+1.5 ఇయర్స్, 3.5 ఇయర్స్ ఇక్కడ చదువుతారు, తర్వాత 1.5 ఇయర్స్ బింగ్హామ్టన్ యూనివర్సిటీలో చదివితే ఇక్కడ బీటెక్ డిగ్రీ వస్తుంది, అక్కడ మాస్టర్స్ డిగ్రీ వస్తుంది అన్నమాట, ఎంఎస్ డిగ్రీ వస్తుంది. ఇది కాకుండా మనకి చాలా యూనివర్సిటీస్తో ఇలాంటి కొలాబరేషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి మనకి సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది. ఒక సెమిస్టరు పాట్నా యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు, ఆ అరేంజ్మెంట్ ఉన్నది. తర్వాత లేదు నేను అక్కడే కంటిన్యూ అవుతున్నట్టు ఈ కెన్ కంటిన్యూ దే. ఏ టైంలోనైనా సరే స్టూడెంట్ ఒకవేళ బయటికి వెళ్ళి చదవాలనుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ సిడిసి గురించి ఏంటి సార్, సిడిసి అని వింటున్నాం. ఓ, సిడిసి కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అండి. ఇది కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ పర్టికులర్గా ఈ ప్లేస్మెంట్స్ని ఫోకస్ చేస్తుంటాం అన్నమాట. ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. మనకి ఏ పేరెంట్ అయినా సరే అడ్మిషన్ జరిగే ముందు అడుగుతారనమాట, ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్, కంపల్సరీ. అది కామన్ క్వశ్చన్ అన్నమాట, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత ప్యాకేజ్ గురించి అడుగుతారు, అవన్నీ అడుగుతారనమాట. అయితే మా ఛాన్సలర్ సార్ డాక్టర్ జి విశ్వనాథన్ సార్ మెయిన్ ఎప్పుడు మాకు చెప్తుంటారనమాట, ప్లేస్మెంట్స్ మీద మనం మంచిగా ఫోకస్ చేయాలని. అయితే మనకి విఐటీలో ప్లేస్మెంట్స్, విఐటీలో సెంట్రల్ ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే విఐటీ వెల్లూరులో ఏ అయితే కంపెనీస్ వస్తాయో ప్లేస్మెంట్స్కి, అదే ఆ కంపెనీసే విఐటీ చెన్నై, విఐటీ ఆంధ్రప్రదేశ్, విఐటీ భోపాల్కి వెళ్తాయి అన్నమాట. ఓకే, అంటే స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారన్నమాట. అయితే దీనికి మనకి చాలా ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ మంచిగా రాకపోవచ్చు. అందుకనే ఫస్ట్ ఇయర్ నుంచి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా మనం బయట వెండర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట సాఫ్ట్ స్కిల్స్లో. మన రెగ్యులర్ ఫ్యాకల్టీ కాకుండా వాళ్ళు బయట నుంచి మన వెండర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. ఇందులో యాప్టిట్యూడ్ టెస్టులు కానివ్వండి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ అనలిటికల్ రీజనింగ్ ఇవన్నీ వాళ్ళు టీచ్ చేస్తారు అన్నమాట. సో ఫర్దర్లీ ఇంటర్వ్యూస్ దే కెన్ ఈజీలీ క్రాక్ అన్నట్టు. అవునవును, యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం కరికులంలో ఎంబెడ్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ కోర్సెస్ కంప్లీట్ చేస్తే. అంటే ఇది మ్యాండేటరీ అన్నమాట, వీళ్ళు ఇది చేశారనుకోండి దెన్ ప్లేస్మెంట్స్కి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అందువల్ల దీన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. అయితే ఇది థర్డ్ ఇయర్ వరకు కూడా నడుస్తుంది అన్నమాట ఈ కోచింగ్. ఇది కాకుండా మనకి ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత ఈ అనలిటికల్ రీజనింగ్, తర్వాత రెజ్యూమే బిల్డింగ్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్తో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మా ఫ్యాకల్టీ కూడా ఒకసారి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే స్టూడెంట్స్కి ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్తో పాటు కోడింగ్లో కూడా మంచి ప్రావీణ్యం కావాలి. కోడింగ్ సరిగ్గా లేదనుకోండి దెన్ మంచి కంపెనీలో జాబ్ దొరకడం కొంచెం కష్టం. అందుకని కోడింగ్ కోసమని సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ అవి స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా నేర్చుకుంటుంటారనమాట. వాళ్ళు ఓన్గా టెస్ట్ రాసుకోవచ్చు, తర్వాత మా ఫ్యాకల్టీ వాటిని ఎవాల్యుయేట్ చేసేసి ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా కోడింగ్లో కోచింగ్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. వీటన్నిటి వల్ల ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి వచ్చాడో దెన్ ఈజ్ రెడీ ఫర్ ది ప్లేస్మెంట్ అన్నమాట.
ఇక వాళ్ళు ప్లేస్మెంట్స్ మంచి ప్లేస్మెంట్స్ కోసం మంచి మంచి కంపెనీస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది, మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ఓకే అండ్ సార్, నేను విన్న దాని ప్రకారం అయితే చాలా మంది విఐటిఏపీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యి లైక్ దేర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దేర్ లైఫ్ అన్నట్టు విన్నాను ప్రొఫెషనల్లీ. సో అంటే ఓవరాల్గా పర్సంటేజ్ ప్రకారంగా చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తారు కాబట్టి ఫర్ దే సేక్ ఎలా చెప్తారు సార్? మనకి ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ మనకి మోర్ దాన్ 90% జరుగుతున్నాయి. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ 93% ప్లేస్మెంట్స్ అయినాయి. అందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34.5 lakhs ప్యాకేజ్. వావ్. తర్వాత ఎవరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.25 lakhs పర్ యానం, అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 2024 కూడా నడుస్తుంది ఇంకా ప్లేస్మెంట్స్. అయితే ఇప్పటి వరకు మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఈ ఇయర్ 8.25 lakhs పర్ యానం ఉన్నది. యావరేజ్ ప్యాకేజ్ పెరిగింది కాబట్టి ఇంకా హైయెస్ట్ ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, కొన్ని కంపెనీస్ రావాలి. ఈ ఇయర్ కూడా మేము మోర్ దాన్ 90% ప్లేస్మెంట్స్ అవుతాయి అని కాన్ఫిడెన్స్తో ఉన్నాం అనమాట. ఓకే, అది తర్వాత అఫ్కోర్స్ దీనివల్ల ఏంటంటే ఐ మీన్ స్టూడెంట్స్కి కూడా మంచి బెనిఫిట్ అవుతున్నారు ఈ ప్లేస్మెంట్స్ వల్ల, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాట్ ఓన్లీ పేరెంట్స్ సార్, ఎవరైతే కంపెనీలు మీ విఐటిఏపీ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర జాబ్ చేయించుకుంటున్నారో దే ఆల్సో ఫీల్ హ్యాపీ అన్నట్టు కదా. అవునండి, అవునండి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ వీ గెట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఎంప్లాయర్స్. వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అన్నమాట, స్టూడెంట్స్ బాగా చేస్తున్నారని. ఇది దానివల్ల మళ్ళీ అదే కంపెనీస్ మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అదనమాట స్పెషాలిటీ. గ్రేట్ సార్, గ్రేట్. లాస్ట్ ఇయర్ మనం చూస్తే మోర్ దాన్ 900 కంపెనీస్ వచ్చాయన్నమాట. ఇయర్ కూడా ఆల్మోస్ట్ 750 కంపెనీస్ ఇప్పటికే వచ్చేసాయి. ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగానే మోర్ దాన్ 900 కంపెనీస్ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటాయని అనుకుంటున్నాం అన్నమాట. గ్రేట్ సార్. అండ్ సార్, డ్రీమ్ అండ్ సూపర్ డ్రీమ్ ఆఫర్ అని ఏదో వింటున్నాం, అది ఏంటి సార్, కెన్ యూ ప్లీజ్? ఓకే, డ్రీమ్ ఆఫర్ అంటే సిటీసీ గ్రేటర్ దాన్ 5.5 lakhs ఉంటే పర్ యానం ఉంటే దాన్ని డ్రీమ్ అంటాం అన్నమాట. సూపర్ డ్రీమ్ అంటే సిటీసీ గ్రేటర్ దాన్ 10 lakhs పర్ యానం, దాన్ని సూపర్ డ్రీమ్ అంటాం అన్నమాట. ఓకే అండ్ సార్, విద్యార్థుల కోసం లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? ఓ, విద్యార్థుల కోసం యాక్చువల్గా మనకి విఐటిఏపీ అంటే ముఖ్య ఇదే, ఐ మీన్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ బి వెల్ రౌండెడ్. వెల్ రౌండెడ్ అంటే వాళ్ళు దే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్, అదే కాకుండా దే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఈ అకాడమిక్స్ డెఫినెట్గా మనకి వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి దే ఆర్ ఇంపార్టింగ్ ది నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్. బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అంటే ఎలా చేస్తున్నానంటే మనకి మోర్ దాన్ 100 క్లబ్స్ ఉన్నాయి, స్టూడెంట్ డ్రివెన్ క్లబ్స్ అనమాట. ఈ క్లబ్స్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాయి అన్నమాట. బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ క్లబ్స్లో జాయిన్ కావచ్చు, దెన్ వాళ్ళు కెరియర్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మనకి ఇంటర్నేషనల్ ఒకటి విటోపియా అని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్. దానికి యాక్చువల్గా సెలబ్రిటీస్ కూడా వస్తారనమాట, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇదే కాకుండా స్టూడెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇది యూజ్ అవుతుంది. ఇది కాకుండా మనకి టెక్నికల్ ఫెస్టివల్ కూడా వీటాప్ అని ఒకటి కండక్ట్ చేస్తాం, అది కూడా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఫెస్టివల్. అక్కడ కూడా స్టూడెంట్స్ వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ హిడెన్ టాలెంట్ని వాళ్ళు బయట తీసుకొస్తారనమాట. అండ్ స్టార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్. ఓకే, ఏంటి అసలు ది స్టార్ అంటే? సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. ఇది మా ఛాన్సలర్ గారు విఐటి వెల్లూరులో స్టార్ట్ చేశారు. అయితే దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి రూరల్లో విలేజెస్లో జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ జూనియర్ కాలేజెస్ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ నుంచి ఒక బాయ్ వన్ గర్ల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని డిస్ట్రిక్ట్ టాపర్స్ తీసుకుంటాం అనమాట. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రూరల్ ఏదైతే విలేజెస్లో ఉన్నాయో వాటి నుంచి అది కూడా టాపర్స్ అనమాట, వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 26 డిస్ట్రిక్ట్ నుంచి ఒక బాయ్ వన్ గర్ల్ అంటే 52 స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు, తర్వాత వాళ్ళకి మనకి హాస్టల్లో ఫ్రీ అకామిడేషను, ఫుడ్ ఫ్రీ, తర్వాత అదే కాకుండా ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫే ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ దొరికింది అనుకోండి, దెన్ వెరీ గుడ్ సాలరీ. అయితే
పేరెంట్స్కి శాలరీ కంటే 10 to 20 times శాలరీ వీళ్ళకి ఎక్కువ. అంటే పేరెంట్స్ ఏంటంటే విలేజెస్లో అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి జాబ్స్ దొరికినాయి అనుకోండి, దాని లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా తమిళనాడులో జరిగింది. దాన్నే మా ఛాన్సలర్ డాక్టర్ జీ విశ్వనాథన్ సార్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కి ఈ సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వస్తున్నాయి అనమాట, డ్రీమ్ సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వస్తున్నాయి. వీటి వల్ల వాళ్ళకి మంచి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. అది సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఎంతోమంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఏం చదవాలి, ఏం కోర్సెస్ ఉన్నాయి, కొత్తగా ఏం వచ్చాయి, చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటి అన్నిటికీ సంబంధించి చాలా క్లారిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. నమస్తే.